నమస్కారం, సీకే న్యూస్కు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సులభంగా వేగంగా జనన మరణ మ్యారేజ్ ధృవపత్రాల జారీ, జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి జడ్జి ఐ కరుణకుమార్. చిత్తూరు జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన దేవరాజు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడే, టీడీపీ నేతల విమర్శ. ఘనంగా బీవిరెడ్డి స్కూల్ వార్షికోత్సవం, ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్జి ఐ కరుణకుమార్. వార్తల్లోని వివరాలు. జనన మరణ మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు, ధృవపత్రాల జారీ సులభంగా వేగంగా జరగాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఐ కరుణకుమార్ పేర్కొన్నారు. జనన మరణ వివాహాల రిజిస్ట్రేషన్లు, ధృవీకరణ పత్రాల జారీ అంశాలపై గురువారం నగరపాలక కార్యాలయంలో నగరపాలక సంస్థ, పంచాయత్రాజ్, జిల్లా రిజిస్టర్ శాఖల అధికారులకు, ఉద్యోగులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనన మరణాలు, వివాహాల రిజిస్ట్రేషన్ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి మనిషి జీవితంలోనూ ఈ మూడు అంశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ధృవపత్రాల జారీ పారదర్శకంగా జరగాలన్నారు. ఈ చట్టాలపై సామాన్య ప్రజలకు ప్రాథమిక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా వివాహాల రిజిస్ట్రేషన్లపై విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు తప్పనిసరిగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించేలా చూడాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల వివాహ బంధాలు ఎదురవుతున్న సవాళ్లపై అవగాహన కల్పించారు. నగర కమిషనర్ డాక్టర్ జే అరుణ మాట్లాడుతూ, జనన మరణ వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నగరపాలక సంస్థ పరిధిలో పక్కాగా నిర్వహిస్తున్నామని, జడ్జి సూచనల మేరకు మరింత విస్తృతంగా సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. వివాహ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేలా ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా రిజిస్ట్రార్ కె శ్రీనివాసరావు తెలిపారు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో ధృవపత్రాలు పొందవచ్చునన్నారు. కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారికి జనన ధృవీకరణ పత్రాలు అందించారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించి ధృవపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ లక్ష్మి, సహాయక కమిషనర్ గోవర్ధన్, పలమనేర్ మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, సిఎంఎం గోపి, ఏఎస్ఓలు సౌందర్రాజన్, నరసింహ, పంచాయతీ వార్డు కార్యదర్శులు, జిల్లా రిజిస్టర్ ఉద్యోగులు, సిఓలు పాల్గొన్నారు. ఖచ్చితమైనటువంటి కర్తవ్యాన్ని తెలియజేయడం జరిగింది. అంటే ఒక బర్త్ సర్టిఫికేట్ యొక్క ఇంపార్టెన్స్, అంటే బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు అంటే ఒక పౌరసత్వాన్ని మీరు ఇండికేట్ చేస్తున్నారు అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. అట్లనే డెత్ సర్టిఫికెట్ ఇష్యూ చేయడంలో, జారీ చేయడంలో జాప్యం జరిగితే వచ్చే అనర్థాలను కూడా వివరించడం జరిగింది. అనుకోకుండా టెక్నికల్గా మనం ఒక విషయాన్ని, ఒక వ్యక్తి బతుకున్న చనిపోయాడు అన్న విషయాన్ని డిక్లేర్ చేసిన ఇలాంటి టెక్నికల్గా మ్యారేజ్ సర్టిఫికేషన్ ఇష్యూ చేస్తున్నప్పుడు నేమ్స్ తేడా వచ్చిన ఎలాంటి పరిణామాలకు దారి తీసుకున్నా కూడా మన ఇక్కడ ఆహుతులందరికీ కూడా వర్ణించడం జరిగింది. కాబట్టి నేనేమంటానంటే, తగు జాగ్రత్త ఈ యొక్క జనన మరణ మరియు వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. సర్టిఫికేట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటెంట్, దట్ ఈస్ అథారిటీ సర్టిఫికేట్ అన్న విషయాన్నే కాకుండా, రిజిస్ట్రేషన్ అన్నది ఎందుకు చేస్తామంటే ప్రపంచానికి ఆ విషయాన్ని అందరికీ తెలియజేయడం. ఇవ్వ పలానా వాళ్ళు జన్మించారు, పలానా వాళ్ళు మరణించారు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ గురించి, అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్స్ గురించి, వాటిని ఇష్యూ చేసే ప్రక్రియలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ఎలా మనం వాటిని పరిష్కరించుకోవాలి అనే విషయంపై అవగాహన కల్పించడం జరిగింది. అనుక్షణం జిల్లా అడ్మినిస్ట్రేషన్లోనూ, అలాగే నగరపాలక సంస్థ అడ్మినిస్ట్రేషన్లోనూ సార్ ఇస్తున్న సూచనలు, సలహాలు అనేవి చాలా బాగా ఉపయోగకరంగా ఉండడమే కాకుండా మాకు ఒక దిశానిర్దేశకంగా కూడా ఉంటున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మనం కొంతమందికి బర్త్ సర్టిఫికేట్స్, అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో అమూల్యమైన సూచనలు అందించిన కరుణాకర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 10 ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నూతన జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజు పేర్కొన్నారు. గురువారం ఆయన డీఈఓగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు కార్యాలయ ఉద్యోగులు, యూనియన్ నేతలు మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఈఓ మీడియాతో మాట్లాడారు.
పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకుని స్వేచ్ఛా వాతావరణంలో ఎలాంటి మాస్ కాపింగ్కు తావు లేకుండా పరీక్ష నిర్వహణ సాగిస్తామన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచడానికి ప్రత్యేక పుస్తకాలు అందజేసి నిత్యం పుస్తక పఠనం ద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తామన్నారు. అలాగే ఉపాధ్యాయులకు బోధనా సామర్థ్యం, ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించి విద్యార్థులకు బోధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రానున్న విద్యా సంవత్సరానికి పిల్లలకు కావలసిన పుస్తకాలు, ఇతర సామాగ్రిని బడి ప్రారంభం రోజునే అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నాడు నేడు కింద జరుగుతున్న పనులను సకాలంలో పూర్తి చేసి విద్యార్థుల తరగతి గదులను మెరుగుపరుస్తామన్నారు. పాఠశాలలో ఉత్తీర్ణ శాతం తక్కువన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెడతాను. ఎస్ఎస్సి విషయంలో రిజల్ట్ సాధనలో గతంలో కంటే మెరుగైన ఫలితాలు పొందేందుకు నా శాయశక్తులు కృషి చేస్తాను. మరి ఇక్కడ ఒక మంచి సంప్రదాయం, మంచి ఒక పద్ధతులు ఇక్కడ ఉన్నవి. అందుకే రెండోసారి మళ్ళీ రెండో ప్రమోషన్, ఆనాడు ఏ విధంగా అయితే నేను సూపరింటెండెంట్గా ప్రమోషన్ తీసుకుని వచ్చి ఇక్కడ మూడేళ్ళు పనిచేశాను, మరి ఈ విధంగా భగవంతుడు మళ్ళీ రెండోసారి నాకు డిఓగా పదోన్నతి ఇచ్చి ఇక్కడికి పంపడం జరిగింది. నేను అన్ని విషయాల్లోనూ అందరికీ అందుబాటులో ఉంటాను. అంతేకాకుండా ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడైనా జరిగితే అది మా దృష్టికి తెచ్చినట్లే వెంటనే వాటిపైన తగు చర్యలు, సర్దిదే కార్యక్రమాలు అన్నీ చేసేదానికి నేను ఎప్పుడు అల్లివేళలా అందరికీ అందుబాటులో ఉంటాను. మరి ముఖ్యంగా మన గౌరవ కలెక్టర్ గారు, మన కమిషనర్ గారు, మన ఎండిఎం డైరెక్టర్ గారు, మన ఆర్జేడీ గారు, పై అధికారులు. వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకల గారిడే తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో లోటుపాట్లను వివరిస్తూ గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కాబోతుందని, ఇంకో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఇక ప్రజలు ఇవ్వరని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి స్కీమ్ స్కామ్లతోనే కూడుకుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలపై పన్నుల బాధుడు తప్ప కొత్తగా బడ్జెట్లో ఏమీ ప్రవేశపెట్టలేదని చురకలంటించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడిగా మిగిలిపోయిందని, 13,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటును 60,000 కోట్ల రూపాయలకు పెంచిన ఘనత బుగ్గనకే తగ్గుతుందన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల పెంపు, ధరల పెంపు, రిజిస్ట్రేషన్లు మరియు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకున్నారని, అంతేకాకుండా మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తీసుకొని జగన్ సర్కార్ పాలన చేస్తుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నాయకులు సురేంద్రకుమార్, కోదండ యాదవ్, మోహన్ రాజ్, కాజూరు బాలాజీ, గీర్వాణి చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరులో ఉండే అమర రాజా ఫ్యాక్టరీ ఎక్స్పెన్షన్ వస్తే 9,500 కోట్ల రూపాయలతో వాళ్ళు పెట్టి 4,500 మందికి మా చిత్తూరులో ఉద్యోగాలు ఇస్తారంటే వాళ్ళ దగ్గర 2,200 రూపాయలు డబ్బుల కోసము వాళ్ళని హరాస్ చేసి ఏది పొల్యూషన్ ఉంది ఇంకోటి ఉంది అంటే పొల్యూషన్ లేకుండా డబ్బులు వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టుకున్నారు, ఆయన బాధపడి రాజకీయం కూడా వదిలేశాడు. ఎవరు గల్లా జయదేవ్ గారు ఎంపీగా ఉండి ఇదన రాజకీయమే వద్దు, ఈ విధంగా హరాస్ చేస్తున్నారు అని చెప్పే పరిస్థితికి వచ్చింది. నీకు ఉన్న లూలు కంపెనీ పోయింది, అపోలో కంపెనీ పోయింది, ఉండే కంపెనీలంతా పోతా ఉంటే మిమ్మల్ని చూసి ఏ పరిశ్రమ వాళ్ళు కూడా వచ్చేదానికి భయపడతా ఉంటారు. అంతేకాదు ఈరోజు 24,758 కోట్ల లోటు బడ్జెట్ పెట్టావు, మన సంపన్న ఆంధ్ర ఎట్టొస్తుంది? నీ ఇష్టానికి 25 సంవత్సరాలకు సరిపడా మరి లిక్కర్ అమ్మితే, ఏది మద్యపానం మద్యం అమ్మితే దానిపై కూడా లోన్ తీసేశావు.
అపూర్వ సిల్క్ లో సంబరాల సంక్రాంతి ఆఫర్స్, 5 లక్షల్లో వెరైటీలు, లక్షణమైన బహుమతులు. పండుగ షాపింగ్ కై విచ్చేయండి. శారీస్, ఫ్యాన్సీ శారీస్, లంగా ఓణీలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై మాత్రమే 10% ప్లస్ 5% ఏకంగా 15% డిస్కౌంట్. ఈ ఆఫర్ జనవరి 1 నుండి 16 వరకు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం రాఘవ థియేటర్ పక్కన ఉన్న అపూర్వ సిల్క్స్ 2వ షోరూమ్ నందు మాత్రమే. ఇంకా కొన్ని రకాల వస్త్రాలపై 1+1 ఆఫర్లు. అన్ని రకాల వస్త్రాలపై 5 నుండి 50% డిస్కౌంట్. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి. ఫ్యాన్సీ శారీస్, బ్రైడల్ గోగ్రాస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఇలా అన్ని సరికొత్త కలెక్షన్స్ సాటిలేని తగ్గింపు ధరలకే. సంప్రదాయ వస్త్రాలకు, ట్రెండీ ఫ్యాషన్లకు అపూర్వ సిల్క్, నాయుడు బిల్డింగ్స్, రాఘవ థియేటర్ పక్కన, చిత్తూరు. చదువుతో మాత్రమే ఉజ్వల భవిష్యత్ సాధ్యమవుతుందని, అలాంటి చదువును అశ్రద్ధ చేయకుండా నిత్యం పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి ఐ కరుణకుమార్ పేర్కొన్నారు. బీవీరేడ్ స్కూల్లో గురువారం జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి బీవీరేడ్ స్కూల్ అధినేత్రి సౌమిని రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, ఆంగ్ల విద్యాబోధనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బీవీరెడ్డి హైస్కూల్లో జరుగుతున్న వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మంచి క్రమశిక్షణ కలిగిన బీవీరెడ్డి స్కూల్ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. మంచి స్థాయికి చేరుకోవాలంటే నిరంతర పుస్తక పఠనం చేయాల్సి ఉంటుందన్నారు. అనంతరం సౌమిని రెడ్డి మాట్లాడుతూ, బీవీరెడ్డి స్కూల్ను ఆదరిస్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రకటించారు. మంచి విద్యాబోధనే లక్ష్యంగా ఆవిర్భవించిన బీవీరెడ్డి స్కూల్ నగరంలో ప్రథమ స్థానంలో ఉండడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు బీవీరెడ్డి విగ్రహానికి అతిథులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆపై స్కూల్ ఆవరణంలో చెట్లు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బృంద, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. And along with them, I warmly welcome our evergreen in the evening, irrespective, avoiding even the... ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ వారి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి ఫెస్టివ్ కలెక్షన్స్, ముచ్చటైన పండుగలకు ముచ్చట గొలిపే కలెక్షన్స్, అందమైన కంచి పట్టు చీరలు, లెహెంగాస్, పార్టీవేర్ డ్రెస్సెస్, ట్రెండీ కిడ్స్ వేర్, మెన్స్ వెడ్డింగ్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్ తో ప్రతి వేడుకను శుభప్రదంగా, ఘనంగా జరుపుకుందాం. అతి తక్కువ ధరలతో సంక్రాంతికై సరికొత్త వెరైటీలు, మీ మనసుకు నచ్చే ధరలలో. మా ధరలు, మా క్వాలిటీ చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ దొరికే వస్త్రాలన్నీ హోల్సేల్ ధరల్లోనే, అతి తక్కువ ధరలతో అతి ఎక్కువ ఫ్యాషన్స్. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, గాంధీ రోడ్, తిరుపతి, హై రోడ్, చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆట విడుపుగా నిర్వహించిన క్రికెట్ పోటీ విజేతలకు ఇవాళ బహుమతులు ప్రదానం చేశారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చంద్రప్రకాష్ క్రీడాకారులకు ట్రోఫీతో పాటు నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నెల రోజుల పాటు పండుగ వాతావరణంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో భాగస్వాములైన క్రీడాకారులకు, క్రీడా జట్టుకు శుభాభినందనలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా క్రీడా పోటీలను నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. నెల రోజుల పాటు జరిగిన క్రీడా పోటీల్లో విజేతగా నిలిచిన తొలి 3 జట్లకు నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందజేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు 1 లక్ష రూపాయలు, ద్వితీయ స్థానం జట్టుకు 50,000 రూపాయలు, తృతీయ స్థానంలో నిలిచిన జట్టుకు 25,000 రూపాయలను నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో కోదండ యాదవ్, కాజూరు బాలాజీ, కాజూరు రాజేష్, మేషక్, మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
25,000 గెలుచుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. యూత్ అంతా కూడా ఒక జాగా చేర్చి వాళ్ళతో క్రికెట్ టోర్నమెంట్ పెట్టించి ఈ యూత్ అంతా కూడా ఒక జాగాలో చేరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రాము నా తరఫున చేసినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. యూత్ భవిష్యత్తు పాడైపోతామంటే యూత్ అంతా కూడా ఒక జాగ చేర్చి ఈ విద్యార్థులకంతా కూడా ఈ ప్రోత్సాహించి క్రికెట్ టోర్నమెంట్ పెట్టినందుకు నా తరపు నా వంతుగా చాలా ఆనందంగా కూడా ఉంది. అంతర్జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని సంసిద్ క్యాంపోర్ట్ పాఠశాలలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. గంగన్పల్లి స్కూల్ నుంచి హైరోడ్లో గల గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా గాంధీ బొమ్మ వద్ద క్యాన్సర్పై అవగాహన నాటికను కూడా ప్రదర్శించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని సంసిద్ క్యాంపోర్ట్ ప్రధానోపాధ్యాయులు వి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి అరుణ్ కుమార్, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సీకేఎన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సులభంగా వేగంగా జనన మరణ మ్యారేజ్ ధృవపత్రాల జారీ, జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి జడ్జి ఐ కరుణ కుమార్. చిత్తూరు జిల్లా నూతన విద్యాశాఖాధికారిగా బాధ్యతలు చేపట్టిన దేవరాజు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారెడే, టీడీపీ నేతల విమర్శ. ఘనంగా బీవిరెడ్డి స్కూల్ వార్షికోత్సవం, ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్జి ఐ కరుణ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.